أشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم وما أرسلناك إلا رحمة للعالمين صدق الله العلي العظيم وصدق النبي الكريم صلى الله عليه وسلم ब्रह्मानन्दम् परमसुखदम् केवलम् ज्ञानमूर्तिम् द्वन्द्वातीतम् गगनसदृश्यम् तत्त्वमस्यादिलक्षणम् एकम् नित्यम् विमलवचनम् सर्वादिसाक्षिभूतम् भावातीतम् त्रिगुणरहितम् सद्गुरु तन्नमामि सद्गुरु तन्नमामि गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः नमः नमः। निश्चिंत परम सुखम गलवाड़ परिपूर्ण सर्वतत्व ज्ञानमूर्तुड़ తన రూపమే పరమాత్ముని తత్వమే రెండు అనే భేదంతో దూరమై నిత్యం ఏకమై గగన ఆకాశములాగా సర్వ జగత్తులు వ్యాపింపబడి ఉన్న ఆ పరమాత్ముని రూపమై మహేశ్వరుని రూపమై సాటిలేని పరిపూర్ణ పరిశుద్ధ వచనమును కలుగువాడు సర్వభూతములకు సాక్షి. అందుకే సర్వభూతములు సాక్షి పడుకుచున్నాయి. ఆ పరమాత్ముడు మానవుని భావంతో చాలా దూరము. త్రిగుణాత్మకుడు అనగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుని మూడు గుణములు గల ఓ నిజగురుగా మీరే సర్వము మీ యొక్క శరణామృతము చేయుచున్నాము. మహజనులారా సద్భుతులారా, ఈరోజు మనము చూస్తున్నాము మన భారతదేశము రత్నాల లాంటి భారతదేశము. ఈ పుణ్యభూమి మీద అనేక అవతారిక ఋషులు మునులు సాధు సూఫీ మహాపురుషులు అవతరించిన పుణ్యభూమి. ఇటువంటి పుణ్యభూమి మీద మన జన్మ నిజానికి గర్వకారణము. కానీ ఈరోజు కొంతమంది దుష్టులు లాంటి వారు మనలో వ్యత్యాసాలు పెట్టి యోగిస్తున్నారు. హిందువులు వేరు, ముస్లింలు వేరు, క్రైస్తవులు వేరని. కానీ అలా లేదు. సర్వ మానవులు ఒకే ఒకరు. మన హిందూ సోదరులు ఏమంటారు? శివ పార్వతి సంతానం అంటారు. ముస్లింస్ ఏమంటారు? ఆదం హవా సంతానం అంటారు. క్రైస్తవులు ఏమంటారు? ఆదం ఆడ్ అంటారు. ఇబ్రహం అన్నా అబ్రహం అన్నా బ్రహ్మన్నా నేమ్ ఆఫ్ వన్ పర్సన్. ఈ భాష భేదము, ఈ భాష భేదాన్ని తీసేసినట్లయితే సర్వ మానవులు ఒక్కటే అని నేను చెప్పడం కాదు, ధర్మ గ్రంథాలు కూడా అయ్యే చెప్తున్నాయి. ఏమని? నా చర్మనో నరక్త శాన మాంసం శాస్త్రీన నా జాతీర్ ఆత్మనో జాతి వ్యవహార ప్రకల్పిత. జాతి అనేది చర్మానికి ఉందా, రక్తానికి ఉందా, మాంసానికి ఉందా, లేకుంటే అస్థి పంజరానికి ఉందా? అందుకోసమే శంకరాచార్యుల వారు ఏమన్నారంటే జాతి నీతి కుల గోత్ర దేశ వేష భాష అభిమానం ఉన్నంత వరకు నువ్వు నిజమైన ఈశ్వరుని భక్తుడు కానే కావు. నిజమైన ఈశ్వరుని భక్తుడు కావాలంటే తీసేలా ఈ భాష భేదం పెట్టుకుంటే నువ్వు నిజమైన భక్తుడు కానే కావు. ఏ విధంగా అయితే వాటర్ అన్నా నీళ్ళు అన్నా తన్ని అన్నా జల్ అన్నా మాయ అన్నా ఆపన్నా మారుతుందా? ఎట్టి పరిస్థితిలో మారదు. ఇది భాష భేదం మాత్రమే, తత్వం మాత్రము ఒకటి. మనం చూస్తున్నాము ఆ పరమాత్మ పరమేశ్వరుడు ఒకే ఒకడు. అల్లా అన్నా గాడ్ అన్నా పరమాత్మ పరమేశ్వరుడు. అందుకోసమే ధర్మ గ్రంథాల్లో ఏం రావాలన్నది? ఏక ఏడోన ద్వితీయో యతస్తేన బ్రహ్మాన విష్ణు సూర్యోన అగ్ని చంద్రతార
कहा एक नो आ परमात्मा परमेश्वर ఇప్పటి నుంచి ఉన్నాడు ఆ పరమాత్మ పరమేశ్వరుడు. బ్రహ్మ లేడు, విష్ణు లేడు, సూర్యుడు లేడు, అగ్ని లేదు, చంద్రుడు లేదు, నక్షత్రాలు లేవు. అప్పటి నుంచి ఆ పరమాత్మ పరమేశ్వరుడు ఒకే ఒక్కడు. ఏకం బ్రహ్మ ద్వితీయం నాస్తి నైనా నాస్తే కించను. ఇంకా ఏమంటుంది ఋగ్వేదంలో, ఏకం సత్ విప్రహ బహుధా వదంతి. ఆ పరమాత్మ పరమేశ్వరుడు ఒకే ఒక్కడు, రెండు అనేది ఆ పరమాత్మ పరమేశ్వరుడు ఒకే అనటానికి మన ప్రకృతిని కూడా చూసినట్లయితే, ఇప్పుడు చూడండి ముస్లింస్ ఉన్న దేవుడు ఒకడు, హిందువులు అదే ఒకడు, ఇంకొకడు క్రైస్తవుల దేవుడు ఇంకొకడు ఉంటే కలహాలు ఏర్పడతాయి. అందరికీ ఒకే దేవుడు కాబట్టి సర్వ మానవులకి అందరికీ రెండు కాళ్ళు, రెండు చేతులు, రెండు చెవులు, రెండు కళ్ళు, ఒక ముక్కు సరి సమానంగా ఉన్నాయి. ఏమైనా భేదభావం ఉన్నారా మనలో? చదవాలి. ముస్లింస్ లకి రెండు చేతులు ఉంటే హిందువులకి మూడు చేతులు ఉన్నాయి, క్రైస్తవులకి నాలుగు చేతులు ఉన్నాయి, అలా ఉన్నదా? దీన్ని బట్టి ఏం తెలుస్తుంది, ఆ పరమాత్మ పరమేశ్వరుడు ఒకే ఒక్కడు. ఆయన ఒక్కడున్నవాడు ఎలా ఉన్నాడు? ఓం నిరాకాయ నమః, ఓం దేవదేవాయ నమః, ఓం మహాదేవాయ నమః, ఓం ఆదిదేవాయ నమః, ఓం జ్యోతి రూపాయ నమః. ఎలా ఉన్నాడు ఆయన? నిరాకాయ నమః. ఆయనకి ఎటువంటి ఆకారం లేదు. మహాదేవుడు, దేవుడికి దేవుడు, దేవతలకు దేవుడు. జ్యోతి రూపాయ నమః, అదే జ్యోతి. జ్యోతి అన్నా, వెలుగు అన్నా, లైట్ అన్నా, నీరు అన్నా, ఏమైనా తేడా ఉందా? లేదు. అయితే ఈ భాష భేదం మనం ఉంచుకొని ఏమైనా అర్థం చేసుకుంటే అర్థం చేసుకుంటాం. అందుకోసమే ధర్మగ్రంథాల్లో మన భారతదేశంలో శాంతి ఏర్పడటానికి మా గురుగారైన హజరత్ మౌలానా సిద్దిఖ్ దీన్దార్ చంద్ బశ్వేశ్వర్ సహా కుల్లా ఖుదూస్ రైనజీ గారు పంచ సూత్రాలను తెలియపరిచినారు. ఈ పంచ సూత్రాలు పాటిస్తే యావత్తు సృష్టిలోనే కాదు మన భారతదేశంలో కూడా శాంతి ఏర్పడుతుంది. ఆ పంచ సూత్రాలు ఏంటంటే, ఏకో జగదీశ్వర, ఏకో జగద్గురు, సర్వ అవతార సత్య, సర్వ ధర్మ గ్రంథ సత్య, సమ్మేళన ప్రార్థన. ఏకో జగదీశ్వర అని మానవులు విశ్వసించాలా. ఆ పరమాత్మ పరమేశ్వరుడు ఒకడే ఒకడని, అప్పుడే మన దేశానికి లోక కళ్యాణం చేయగలుగుతాము. మన భారతదేశంలో శాంతి లేదు. 10 మంది దేవుణ్ణి ఉంటే శాంతి ఏర్పడదు. అది ఎవరికైనా లేదు, దేవుడు ఎవరంటే ఒక్కడే ఉండరు. ఆ విశ్వాసం సర్వమానవులు విశ్వసించాలా. కానీ భాష భేదం ఉంచుకొని అరే అల్లా అంటే ముస్లింస్ ఉన్నది, గాడ్ అంటే క్రైస్తవులది, దేవుడు అంటే హిందువులది, అట్లా అంటారా? బాధ ఎవరైనా సరే హిందూ సోదరుడు వచ్చి ముస్లిం సోదరుడు కాపోయి అన్న కొంచెం నీళ్ళు ఉంటే నీళ్ళు మాకు నీళ్ళు పానం లేదు అంటారా? అలా అంటే అది మూర్ఖత్వం, భాషని అర్థం చేసుకోలేదు. ఈ భాష భేదాలు తీసేస్తే మన అందరం ఒకటే. సర్వ అవతార పురుష సత్య అన్నారు. సర్వ అవతారం అంటే 1,24,000 అవతార పురుషులు వచ్చినారు, వాళ్ళందరూ సత్యమే. ఏ విధంగానైతే రాముల వారు సత్యం, కృష్ణుల వారు సత్యం, జీసస్, మోసెస్, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అందరూ అవతార పురుషులు సత్యం. మన హిందూ సోదరులకి అందరికీ తెలుసు మొత్తం 4 యుగాలు అవునా కదా. మోదయుగం, కృతయుగము, దాంట్లో త్రేతయుగము, ద్వాపరయుగము, కలియుగము. ప్రస్తుతం తెలుస్తుంది కలియుగం ఇది. ప్రతి యుగంలో ఒక అవతార పురుషుడు వస్తాడు. దేనికి? సర్వ మానవులకి సత్య మార్గంలో నడిపించడానికి, ముక్తి మార్గం చూపెట్టడానికి వస్తారు. అయితే కృతయుగంలో ఎవరు వచ్చినారు? శివుల వారు వచ్చినారు. శివుల వారు వచ్చి సర్వ మానవులకు సత్య మార్గంలో నడిపించినారు, ముక్తి మార్గాన్ని చూపెట్టినారు. ఆయన యొక్క ముక్తిదాయక మంత్రం ఏముండే? ఓం నమః శివాయ. నమః శివాయ అని జపం చేస్తే ముక్తి దొరికేది. దాని తర్వాత కృతయుగం తర్వాత త్రేతయుగం వచ్చింది. త్రేతయుగం ఎవరిది? రాముల వారి యుగము. రాముల వారి యుగంలో ముక్తి దొరకాలంటే ఓం నమః శివ అంటే ముక్తి దొరకదు. ఏమన్నారా? ఓం రామాయ నమః, రామ రామ అని జపం చేయాల. దాని తర్వాత ద్వాపర యుగం వచ్చింది. ద్వాపర యుగం ఎవరిది? శ్రీకృష్ణుల వారి యుగం. శ్రీకృష్ణుల వారి యుగంలో ఓం నమః శివ అన్న కూడా ముక్తి దొరకదు, ఓం రామాయణ కూడా ముక్తి దొరకదు. ఏమన్నారా? ఓం కేశాయ నమః, కృష్ణ కృష్ణ అని జపం చేయాలి. అయితే శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఏమంటున్నా అంటే, అధ్యాయం 18 శ్లోకం 66
సర్వ ధర్మాన్ ప్రతిజ్ఞ మామేకం సర్వం రజ అహంతా సర్వ పాపజ్ఞ మోక్షామి నాశుచ. అంటే అర్థం, అన్ని ధర్మాలను వదిలిపెట్టి నా యొక్క ధర్మంలో నా యొక్క శరణంలో వచ్చినట్లయితే మీకు ముక్తి మోక్షం దొరుకుద్దని చెప్తున్నారు ఎవరు? శ్రీకృష్ణుడు. అన్ని ధర్మాలంటే ఏ ధర్మము? క్రైస్తవ ధర్మమా ఇస్లాం ధర్మమా? కాదు కాదు. శ్రీ మదాది విష్ణు మత్స్య పూర్ణ వరహ నరసింహ వామన భార్గవ భార్గవ దాకా వచ్చిన ధర్మాలని నువ్వు వదిలిపెట్టేసాయి. వదిలిపెట్టి నా యొక్క శరణంలో నా యొక్క ఆచరణలో వచ్చినట్లయితే నీకు ముక్తి మోక్షం దొరుకుతుంది. ఎవరంటున్నారు? శ్రీకృష్ణుల వారు చెప్తున్నారు. ఇంకా భగవద్గీతలో ఏం చెప్తున్నారు? అధ్యాయం 16 శ్లోకం 23 మీరు చూసుకొచ్చు. ఇక్కడ దాన్ని రాసి ఉండదు. ఎవరు? యహశాస్త్రం ఇది ముక్తించే వర్తతే కామకారత నసిద్ధి మవాప్నోతి నా సుఖం నా పరాయణతి. అంటే దీని ధర్మ గ్రంథాల్లో చెప్పబడిన విధానానికి విడిచి ఏ మానవుడైతే తన ఇష్టానుసారం జీవిస్తాడో అట్టి మానవుడికి ముక్తి మోక్షం దొరకదు, చివరికి సుఖం కూడా దొరకదు ఆయనకి. ఎవరంటే శ్రీకృష్ణుల వారు చెప్తున్నారు. ఇప్పుడు కృతయుగం గడిచిపోయింది, త్రేతయుగం గడిచిపోయింది, ద్వాపరయుగం గడిచిపోయింది, ఇది కలియుగము. కలియుగం మహాపాపాల యుగము. ఇటువంటి యుగంలో ఏమన్నాడు శ్రీకృష్ణుల వారు? అధ్యాయం 4 శ్లోకం 7-8 ధర్మస్య గ్లానిర్భవతి భారత అద్భుతాత్మ ధర్మస్య తదాత్మానం సృజమ్యాహం పరిత్రణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవాని యుగే. మనం ఏం చదువుతున్నాం దీని అర్థం ఏంటి? ధర్మము అస్తమించినప్పుడు అధర్మము ఉదయించినప్పుడు దుష్టులను శిక్షించడానికి ధర్మ స్థాపన చేయటానికి నేను ప్రతి యుగంలో వస్తానని చెప్తున్నారు శ్రీకృష్ణుల వారు. మరి కలియుగము, కలియుగంలో కలికి అవతార ఋషులు ఎవరు? కృతయుగము త్రేతయుగము దాపరయుగంలో అవతరించిన అవతారిక ఋషులు మునులు సాధు సూఫీ మహాపురుషులు తమ తమ ధర్మ గ్రంథాలలో భవిష్యవాణి చేసినారు. కానీ మనకు ఇప్పుడు సమయం లేదు ధర్మ మాటను వినటానికి, ధర్మ జ్ఞానం తెలుసుకోవడానికి. అందుకోసం ఏమన్నారంటే సత్సంగత్తే నిస్సంగత్తే, నిస్సంగత్తే నిర్మహత్తే, నిర్మహత్తే నిచ్చల చిత్తం. నిచ్చల చిత్తే జీవన ముక్తి. జీవన ముక్తి కావాలంటే ఈ సాధు సంతులతో కూర్చోవాలా, కొంచెం సమయం తీసి వినాలా. అందుకోసమే సాధునాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం, సంభాషణం కోటి యజ్ఞఫలం, వందనం మోక్ష సాధనం. ఇంకంటే ఇంకేం కావాలి? ఈ సాధు సంతులు ఎప్పుడైనా సరే సత్మార్గంలో నడిపించడానికి, ముక్తి మార్గం చూపెట్టడానికి వస్తారు. ఆ కలియుగ అవతార మహాపురుషుడు మన హిందూ సోదరులు ఇంకా వస్తారని వేచి చూస్తున్నారు. కానీ ఆ కలికి అవతార మహాపురుషుడు వచ్చి కూడా 1441 సంవత్సరాలు గడిచి వెళ్ళి మన కలికి ప్రాణము అంశం 1:2 శ్లోకం 15 రాసి ఉండదు. ద్వాదశయం శుక్లపక్షస్య మాధవే మాసి మాధవం జాతం తద్వృషతు పుత్రం పుత్రోరిష్టు మానసుడు. ద్వాదశం, బాగుంటే 2 దశ అంటే 10, ద్వాదశ అంటే 12 తారీఖు నాడు శుక్లపక్షం ఉన్నాడు, సోమవారం నాడు తెల్లవారు నాడు తెల్లవారు జామున ఆ కలికి అవతార మహాపురుషుడు జన్మిస్తారని తెలియపరిచినారు. ఇంకా ఏమన్నారు? ఆ కలికి అవతార మహాపురుషుడి యొక్క తల్లిదండ్రుల పేరు కూడా రాయబడి ఉండదు. కలికి ప్రాణము అంశ 1:2 శ్లోకం 4 రాడు. తచ్చుట్ల పిండరి కశ బ్రహ్మనోన మిదం భూమి శంబలే విష్ణు యశస్సో గ్రహే మధుర్భవాయం సుమత్యం మధుర్భ కన్యాయం తల్లి దేశతం. ఆ కలికి అవతార మహాపురుషుల యొక్క కవులు కమల పువ్వులాగా ఉంటాయి. తల్లి పేరు సుమతి, తండ్రి పేరు విష్ణు భర్త. ఆయన ఎక్కడ జన్మిస్తారు? శాల్మల దీపే శంబల గ్రామ ముఖ్యస్య బ్రాహ్మణస్య మాతా సుమతి పితా విష్ణు భర్త. ఈ సమయం ఇచ్చిన చాలా చెప్పాలంటే చాలా ఉన్నాయి, కానీ సమయం కొద్దిగా ఇచ్చినందుకు నేను నా ప్రసంగాన్ని ఎంతటితో ముగిస్తున్నాను. నేను కలిగే అవతార మహాపురుషుని యొక్క చివరి శ్లోకము ముగిస్తాను. ఎస్మిందరే లేచ ఆచార్యేన సమన్విత మహమ్మదం ఇది ఖ్యాత శిష్యాక సమన్విత ఎస్మిందరే అంటే మేచ్, మేచ్ అంటే పరదేశము, పరభాషలో ఆ కలికి అవతార మహాపురుషుడు అవతరిస్తారని తెలియపరిచినారు. ఆయన ఎక్కడ? మహమ్మద్, మహమ్మద్ అంటే దరాశన్స్ అంటారు.
సంస్కృతంలో భాషా భేదం ఉంచుకొని మనం అర్థం చేసుకుంటే ఏమి అర్థం కాదు. ఎందుకంటే ఈ సాధు సంతులు ఎప్పుడు కూడా సత్య మార్గం చూపెట్టడానికి వస్తారు, దాని మీద మీరు నడిస్తే ముక్తి మార్గం దొరుకుతుంది లేకుండా లేదు. ఆ కలికి అవతార మహాపురుషు పేరు మహమ్మద్ సల్లల్లాహు సలాం అని వ్యాధం ఉన్నది. నరాశస్ అంటే ఇది మానవ యొక్క పొగడ్తాలు చేయబడి ఉన్నది. అంతిమ విషయం ఏమో నరాశం సందా మహమ్మద్ సల్లల్లాహు సలాం ఒక మహామంత్రం. ఇప్పుడు కూడా మన పండితులు ప్రభుత్వం చివరి సమయం ఆసాన సమయంలో చనిపోయే ముందు తులసి ఆకు తీసుకుని నీళ్ళలో గాని పాలలో గాని ఉంచి ఈ మంత్రాన్ని జపిస్తారు. ఎందుకంటే ముక్తి దొరుకుతుందని చదివిస్తారు. కానీ జీవితంలో చదవలేదు. ఇది అంకహి మంత్రం అంటారు. అంకహి మంత్ర దీని గురించి వివరంగా చెప్పడం లేదు. ఆ కలికి అవతార మహాపురుషులు వచ్చినప్పుడు చెప్తారు. అందుకోసం కోతులేరు వీర బ్రహ్మం గారు ఏమన్నారంటే పంచక్షరి మహామంత్రము పఠన చేయుడన్నా పఠన చేసిన యముడు పారిపోయినన్నా పారిపోయిన అంబా ఫలమిచ్చునన్నా ఫలము నిండిన వాడు పరమ గురుడన్నా ఇక ఈ జన్మను దుర్లభమురా ఏడు సహజన్మ సహకార సద్గురుని కనరా నిజమైన గురువుని తెలుసుకోకుండా మీరు ఏం చేసినా కూడా వృధా అని చెప్తున్నారు. అందుకోసమే వేదాలు కూడా అసలు జపస్తపం వ్రతం పూర్వం దాను యజ్ఞో తదేవచే గురుతత్వాన విజ్ఞాయ సర్వం వ్యర్థం భవత్ప్రియ. ఎన్ని జపాలు చేసినా ఎన్ని తపస్సులు చేసినా ఎన్ని యజ్ఞాలు చేసినా ఎన్ని దానాలు చేసినా నిజమైన గురువుని తెలుసుకోకుండా చేస్తే అవన్నీ వృధా అని తెలియపరిచినారు. వాహృత వనల్లాహి రెడ్డి గారు. ఓం శాంతి 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 శాంతి.